అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించడం కోసం ఉభయ సభలో ఆమోదించబడిన బిల్లు రాజ్యాంగ బిల్లు 2019 124 సవరణ. ఏ క్రూసైడ్ అగెన్స్ట్ కరప్షన్ అనే పుస్తక రచయిత మనోహర్ మనోజ్. ఆర్థికంగా వెనకబడిన తరగతుల గురించి ఈబీసీ భారత పార్లమెంటు ఆమోదించిన 10% రిజర్వేషన్లు మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం గుజరాత్. నవరత్న అవార్డుకి ఎంపికైన ప్రముఖ ప్రణబ్ ముఖర్జీ భారత్కి ఎన్నో రాష్ట్రపతి పనిచేశారంటే 13. ఎవరి నేతృత్వంలో గల సెర్చ్ కమిటీ యొక్క ప్రతిపాదన అనుగుణంగా ప్రధానమంత్రి నేతృత్వంలో గల లోకపాలకి ఎంపికైన కమిటీ తొలి లోకపాలగా జస్టిస్ పినాకీ చంద్రబోస్ ఎంపిక చేసింది జస్టిస్ రంజన ప్రకాష్ రాయ్. 2019 లోక్సభ ఎన్నికల్లో పింక్ పోలింగ్ బూత్ని ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేశారు మహిళల కోసం. ఎవ్రీ ఓట్ కౌంట్స్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్ గ్రంథ రచయిత నవీన్ చావ్లా. దేశంలో ఎన్నికల ప్రచారకర్తగా నియమితులైన తొలి ట్రాన్స్ జెండర్ గౌరీ సావంత్. 17 లోక్సభలో ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్ల సంఖ్య 358. లోక్సభకు ఎన్నో స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికారు 17. సింగపూర్ అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకు అంతర్జాతీయ న్యాయమూర్తిగా నియమితులైన భారత మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అర్జున్ కుమార్ సిక్కర్. దేశంలో త్రిపుల్ తలాక్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది 2019 సెప్టెంబర్ నుంచి. పోక్సో చట్టం అంటే ఏమిటి? చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడితే అమలు చేసే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో చట్టం. 2019 అక్టోబర్ 29 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు 47 ప్రధానమంత్రి న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమించారంటే ఎస్ఏ బోబ్డే. జమ్మూ కాశ్మీర్ 2గా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? 2019 అక్టోబర్ 31. భారత ప్రధాన న్యాయమూర్తి సీజే కార్యాలయం సమాచార హక్కులు ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తుందని ఏ కోర్టు చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది? సుప్రీంకోర్టు. ఏ తేదీన భారత న్యాయ సేవా దినోత్సవం పాటిస్తారు? నవంబర్ 9. భారత న్యాయ సేవల సంస్థ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ ఎస్వి రమణ. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్కి వచ్చిన ముస్లిమేతరులకు భారత ప్రభుత్వం కల్పించే పౌరసత్వం ఏ బిల్లుకు పార్లమెంట్ 2019 డిసెంబర్ 19 ఆమోదం తెలిపింది? భారత పౌరసత్వ సవరణ బిల్లు 2019. 2009 నాటికి గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం తప్పేమీ లేదని ఈ కమిషన్ 2019 డిసెంబర్ 11 స్పష్టం చేసింది. జస్టిస్ నానావతి కమిషన్ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం సిఫార్సులపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 18 చేసిన తేదీన కీలక ఆదేశం జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం కొలీజియంలో ఎంపిక చేసిన న్యాయమూర్తులు ఎన్ని నెలలోగా ఈ ప్రభుత్వం నియమించాలి? 6 నెలలు. డిసెంబర్ 19 నవంబర్ 6 ఏ వివాదాస్పద ముసాయిదా సమీక్షించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ 13 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2017. భారత రాజ్యాంగ చరిత్రపై డిజిటల్ ఎగ్జిబిషన్ ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ. భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 26. 2019 డిసెంబర్ 10 పోక్సో చట్టం 2012 కింద నమోదైన అత్యాచార కేసును త్వరితంగా పరిష్కరించడానికి 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన డామన్ డయ్యూ దాద్రానగర్ హవేలీల ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ 2019 డిసెంబర్ 15 ప్రదర్శన ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 26. మహారాష్ట్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 3 రోజులు మాత్రమే పనిచేశారు.